సో ఎంత లూజ్గా కలుపుకోండి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. లేకపోతే అంటే ఐ మీన్ బొంబాయి చట్నీ ఉండలు ఉండలుగా వస్తుంది. సో ఉండలు లేకుండా నీట్గా కలుపుకోండి. ఓకే, ఇప్పుడు ఈ స్టవ్ మీద ఉన్న వాటర్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, బొంబాయి చట్నీ ఎలా చేయాలో తెలుసా అండి మీకు? జనరల్గా ఒక గంట ముందు మనం చింతపండు నానబెట్టుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ మనం జనరల్గా ఉప్మా ఎలా చేస్తామో అలాగే ఉంటుందండి. కానీ ఇక్కడ చింతపండు రసము, శనగపిండి యాడ్ చేస్తామంటే ఫస్ట్ తాలింపు వేసి ఒక గిన్నెలో తాలింపు వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు ఏదైతే ఉంటుందో దాని రసం కొంచెం పోసుకొని దానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఉప్మాలాగా మరగనివ్వండి. అంటే ఐ మీన్ వాటర్ ఎలా మరగనిస్తామో ఉప్మా వాటర్కి, అలాగే చింతపండు రసంని కొంచెం మరగనిచ్చేలాగా చేయండి. అది మరిగేలోపు ఏం చేస్తారంటే శనగపిండి ఏదైతే ఉంటుందో కొంచెం శనగపిండి తీసుకొని దాన్ని వాటర్ లాగా యాడ్ చేసుకోండి. అంటే వాటర్ కలుపుకొని కొంచెం లిక్విడ్ లాగా ఫామ్ చేసుకోండి. ఉండలు లేకుండా ఫామ్ చేసుకోవాలి, లేకపోతే ఇలాంటి కూర చేసేటప్పుడు ఉండలాగా వచ్చేస్తుంది. సో ముందుగానే మనం ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఆ లోపు స్టవ్ మీద ఉన్నటువంటి చింతపండు రసంకి మనం కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకోండి. కొంచెం అంటే జనరల్గా మరిగిన తర్వాత ఏం చేస్తామంటే మనం కలుపుకున్నటువంటి శనగపిండి ఏదైతే ఉంటుందో అది దీంట్లో తిప్పుకుంటూ కలుపుకోవాలండి, లేకపోతే ఉండల్లాగా వచ్చేస్తుంది. ఓకేనా అండి? నాకు వీడియో తీయటం కుదరలేదు అందుకని ఇలా చెప్తున్నాను. ఒక హ్యాండ్తోనే చేయాలి కాబట్టి మొత్తం చేసి చూపిస్తున్నాను మీకు. సో ఇలా ఫామ్ అయిపోతుందన్నమాట. ఓకే, మీకు ఎంత లూజ్గా కావాలనుకుంటే అలా, లేకపోతే ఇంకొంచెం సేపు పెట్టుకోండి, కొంచెం గట్టిగా అవుతుంది. అంతే, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది అట్లలోకి తినే బొంబాయి చట్నీ అండి, పూరిలోకి తినేది కాదు. సో దీంట్లో మీరు కొంచెం కారపొడి యాడ్ చేసుకొని కలుపుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.